హాయ్ హలో నమస్తే, నేను దివ్య. వెల్కమ్ టు గీతికా న్యాచురల్ టిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటి వరకు షిరిడి టూర్ భాగంగా అకామిడేషన్ గురించి, దర్శనం డీటెయిల్స్, అలాగే అన్నదాన వివరాలను కూడా నేను ఇచ్చాను కదండి. సో ఫైనల్గా ప్రసాదాలయం నుంచి మనకి టెంపుల్ రూటు అండ్ అలాగే భక్తి నివాసు సాయాశ్రమంకి ఎలా వెళ్ళాలనేది క్లియర్గా నేను వీడియో తీసి చూపిస్తున్నాను. ఒకసారి కంప్లీట్గా చూసేసేయండి, వీడియో అనేది స్కిప్ చేయొద్దు, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ప్రసాదాలయం నుంచి స్టార్ట్ అవుతున్నామండి. నేను ఇంటి పక్కన ప్రసాదాలయం నుంచి చూపిస్తున్నాను. స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఈ రూట్లో నుంచి వెళ్తే మనకి ప్రసాదాలయం నుంచి మనము సాయాశ్రమం భక్తి నివాస్ చేరుకోవడానికి 4 to 5 minutes పడుతుందండి. మధ్యలో టెంపుల్ ఉంటుంది. సో ఇలా స్ట్రైట్గా మెయిన్ రోడ్ మీదకి వచ్చేసేయాలి. ఆ తర్వాత ఆపోజిట్లో యూటర్న్ ఉంటుంది. సో మనకి రైట్ సైడ్ యూటర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇంకా ప్రసాదాలయకి టెంపుల్కి మధ్యలో ఎలాంటి ఫెసిలిటీ అవసరం లేదండి. ట్రాన్స్పోర్ట్కి బస్సు ఉంటే బస్సులో వెళ్ళండి, ట్రస్ట్ బస్సు. ఒకవేళ లేదంటే బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు, చాలా దగ్గరే ఉంటుందన్నమాట. ఇలా ట్రస్ట్ బస్సులో అయితే 2 minutes టెంపుల్ వరకు వచ్చేస్తాము. సో ఇదేనండి టెంపుల్ సరౌండింగ్స్. ఇక్కడ ట్రస్ట్ బస్కి బస్ స్టాప్ అన్నమాట. ఆ తర్వాత బస్సు స్టార్ట్ అవుతుంది భక్తి నివాస్కి, అలాగే సాయాశ్రమంకి వెళ్తుందన్నమాట. ఇప్పుడు చూడండి, ఇదే మెయిన్ ఎంట్రెన్స్ అండి. టెంపుల్కి వెళ్ళాలంటే గేట్ 1 ఉంటుంది, దాని పక్కన మీకు కనిపిస్తుంది పిఆర్ఓకి వెళ్ళడానికి రూట్. అండ్ ఇది వచ్చేసి 5th gate, ఓన్లీ ఫర్ ఎగ్జిట్ అని చెప్పాను కదా. ఆ తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్న రోడ్డు ఉంది కదండి, ఇప్పుడు ఈ రోడ్లో లోపలికి వెళ్తే 4th gate వస్తుంది, ఇంకా ముందుకు వెళ్తే ద్వారకామాయి వస్తుంది అన్నమాట. సో స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి సాయాశ్రమం భక్తి నివాస్కి వెళ్ళడానికైతే ఒకవేళ ట్రస్ట్ బస్సు లేకపోతే మీరు షేరింగ్ ఆటో మాట్లాడుకోండి. పర్సన్కి వచ్చేసి 10 rupees తీసుకుంటారు. స్పెషల్గా ఆటో మాట్లాడుకుంటే 40 rupees తీసుకుంటారండి. కొంచెం లాంగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మీకు కనిపిస్తుంది వచ్చేసి షిరిడి మెయిన్ ఆర్టీసీ బస్ స్టాప్ అండి. ఇక్కడ కూడా మనకి ఫ్రీ దర్శనం కోసం బయోమెట్రిక్ కార్డు ఇస్తారు. ఇంకా దాటి ముందుకెళ్ళిపోవాలి. మీకు ల్యాండ్ మార్క్స్ లాగా ఉంటుందని చెప్పేసి ఇలా వీడియో అనేది షేర్ చేస్తున్నాను. ఆ తర్వాత పెట్రోల్ బంక్ వస్తుంది, దాన్ని కూడా క్రాస్ చేసేసేయాలి. సో ఇదేనండి మీకు కనిపిస్తున్న బిల్డింగే భక్తి నివాస్. దానికి ఆనుకొనే ట్రస్ట్ స్కూల్ ఉంటుందండి, సంస్థాన ట్రస్ట్ వాళ్ళది ఇది కూడా. ఈ స్కూల్కి ఆనుకొని ఇటు పక్కకు వచ్చేసరికి మనకి ఫైనల్గా సాయాశ్రమం ఉంటుంది. క్లియర్గా ఉంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.